పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రేపు ఆగస్టు 2వ తారీఖు నుంచి అమల్లోకి వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి సర్పంచులు రేపు 1వ తారీఖున చివరి రోజు అంటే ఎల్లుండికి, మరి ఈ పరిపాలన సవ్యంగా ఉండడం కోసం మరొక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ మొత్తం కలిపి సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ అప్రాక్సిమేట్గా 10,000 దాకా ఉంటారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 9,700 పైచిరుకు కొత్తగా ఈ యొక్క పంచాయతీ సెక్రటరీస్, అంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ను నియమించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రక్రియ కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది. 9,355 కొత్తగా జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ను నియమించబోతూ ఉన్నాం. కారణం ఏంటంటే, మరి ఇప్పటిదాకా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు రాష్ట్రంలో వాస్తవంగా అన్ని క్యాడర్స్ కలిపి ఉన్నటువంటిది శాంక్షన్ మంజూరైనటువంటి పోస్టులు 5,000 పైన ఉంటే, బట్ వాస్తవంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 3,000 పైచిలకు మాత్రమే ఉన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ ఎక్కేస్తే ఈ 12,751 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 3,000 మందే ఉన్నారు. అందుకనే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండాలని చెప్పినటువంటి ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా ఖజానా పైన భారం ఎంత పడ్డా కూడా భరించి ప్రజలకు సౌకర్యాలు, వసతి, పరిపాలన సౌలభ్యం కోసం ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. గతంలో అంటే ఇప్పటిదాకా ప్రజలకు సంబంధించిన అవసరాలు ఉంటాయి రకరకాల. అంటే ఈ యొక్క గ్రామ పంచాయతీల యొక్క పరిపాలనలో భాగంగా సర్టిఫికేట్స్ ఉంటాయి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, అట్లాగే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, అంటే జనన మరణాల సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నా, ఆ పంచాయతీ సెక్రటరీస్ ఒక్కొక్కరికి 4-5 గ్రామాల కారణంగా ప్రజల పడిగాపులు కాసే పరిస్థితి, చాలా ఇబ్బందులు పాలేటువంటి వాళ్ళు. అంటే ఆ ఇబ్బంది కూడా తొలగించడం కోసమే ఇలా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కొత్త సెక్రటరీ ఉండాలని పని ఇలా కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఈ యొక్క సర్పంచుల పదవీ కాలం పూర్తయింది కాబట్టి, మరి గతంలో ఉన్నటువంటి 8,383 గ్రామ పంచాయతీ తోడుగా కొత్తగా అదనంగా 4,327 గ్రామ పంచాయతీ అయినాయి కాబట్టి ఈ మొత్తానికి కలిపి ఈ యొక్క 12,751 గ్రామ పంచాయతీలకు ఈ రోజున స్పెషల్ ఆఫీసర్ నియామకం చేస్తూ ఉన్నాం. అంటే పరిపాలన సవ్యంగా ఉండాలనే ఆలోచనతోటి ఈ రోజున స్పెషల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే నేను అనుకుంటా దేశంలో ఇప్పటిదాకా మరి ఈ స్థాయిలో ఎవరు ఆలోచన చేయాల. మరీ ముఖ్యంగా ఇప్పటిదాకా జరిగిన పరిపాలనలో సమైక్య రాష్ట్రమైన ఇతరత్రైనా గ్రామాలలో కనీస అవసరాలు ఉండేవి, మంచినీటి సమస్య ఉండేది, కరెంటు సమస్యలు, అట్లాగే రోడ్ల సమస్యలు, అంటే దుర్భరమైనటువంటి వాతావరణం, కంపు వాసన వచ్చే పరిస్థితి. అంటే ఆ వాతావరణాన్ని మొత్తాన్ని పోగొట్టి తెలంగాణ రాష్ట్ర గ్రామాల యొక్క వ్యవస్థ మొత్తం రూపురేఖలు మార్చి ఏ విధంగానైతే మిగతా అంశాల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శం ఇచ్చిందో, దేశానికే కాదు వచ్చేటువంటి భవిష్యత్తులో ఈ యొక్క గ్రామాల వ్యవస్థ అనేది ప్రపంచానికి ఆదర్శంగా ఉండేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా రావడం జరిగింది. మరి ఈ సందర్భంలో రేపు 2వ తారీఖున ఈ యొక్క కొత్త గ్రామ పంచాయతీలు అమల్లోకి వస్తున్నాయి కాబట్టి సుదీర్ఘ కళ, తాండాలు కావచ్చు, గోండుగూడలు కావచ్చు, చిన్న చిన్న గ్రామాలు కావచ్చు, గతంలో మరి వాళ్ళ గ్రామాల నుంచి మెయిన్ గ్రామ పంచాయతీ కూడా రావడానికి 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రతి నిత్యం కూడా అవస్థపడేవాళ్ళు.
ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బియ్యం కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, రకరకాల సమస్యలు ఉండేవి. ఆ సమస్యను దూరం చేస్తూ ఈరోజు నాకు సపరేట్గా చేస్తా ఉన్నాను కాబట్టి వాళ్ళ సుదీర్ఘ కళ నెరవేర్తా ఉన్నాను. అంటే 4000 పైచిలుకు గ్రామాలు ఉన్నప్పుడు మరి ఇది ఒక చిన్న విషయం కాదు, ఇవి ఏర్పాటు అవుతా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సుదీర్ఘ కళ తీరుతా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఆశ నెరవేర్తా ఉన్నాయి కాబట్టి పరిపాలన మాకు దగ్గరకు వస్తుంది. మా పరిపాలన మేమే పాలించుకుంటాం. మా తాండాలు మా పాలన, మా గోడుగూడలు మా పాలన, మా గ్రామాలు మా పాలన పరిధిలో వస్తూ ఉంది కాబట్టి ఇది ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి రోజు కాబట్టి మరి ఆ రోజును అంటే 2 ఆగస్టును ఈ కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో జరగాల, సమాచారం ప్రజలందరికీ ఉండాల, అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి చేయాలి. అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, జడ్పీలు అంటే అన్ని స్థాయిలో ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పాల్గొని ఆ యొక్క గ్రామంలో ఒక గొప్ప పండుగ వాతావరణం ఏర్పాటు కావాలి. అట్లాగే మా అధికారులు కూడా మీ ద్వారా మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. ఇప్పుడు 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. మరి ఆ గ్రామ ఎంట్రెన్స్లో అంటే స్టార్టింగ్లోనే రోడ్డు వైపే ఒక బోర్డు డిస్ప్లే చేయాలి, గ్రామ కొత్త గ్రామ పంచాయతీ పేరు. అట్లాగే ఒక మంగళ వాయిద్యాలు కావచ్చు, టామ్ టామ్ అంటే తప్పెడ కావచ్చు, వ్యవహారం కావచ్చు, రకరకాల కళలతోటి మామిడాకులు కావచ్చు, తోరణాలు కావచ్చు, అంటే ఒక పండుగ ఫెస్టివల్కి వచ్చే విధంగా పండుగ వాతావరణ విధంగా ఇందులో అందరు ప్రజాపతిని భాగస్వామ్యం చేసి ప్రజలను భాగస్వామ్యం చేసి ఇది ఏర్పాటు చేయాలి. అట్లాగే రేపటి నుంచే వాస్తవంగా 2వ తారీఖు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతి సహకారం అట్లాగే నిన్నటిదాకా ఇప్పుడున్నటువంటి సర్పంచ్ సహకారం తీసుకొని ఆ కొత్త గ్రామ పంచాయతీలో ఆ ఆఫీస్ బిల్డింగు, గ్రామ పంచాయతీ బిల్డింగు ఏదో రూపంలో తీసుకునే ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే దానికి కావాల్సినటువంటి ఇతర ఏర్పాట్లు అంటే కొంత మినిమం ఫర్నిచర్ కావచ్చు, అట్లాగే ఆ గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి స్టేషనరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీస్ను అట్లాగే స్పెషల్ ఆఫీసర్స్ కూడా మొదలే కొంత ప్రిపరేటరీ వర్క్ చేసుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లోటు లేకుండా మొత్తానికి అన్నీ కూడా అన్ని గ్రామ పంచాయతీలో ఒకే రోజు ఉదయం 2వ తారీఖున ఈ పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేయాలని చెప్పని మరి మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే అవసరమైనటువంటి రికార్డ్స్ రిజిస్టర్స్ కావచ్చు, అంటే జనరల్గా స్టాచ్యూటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే రిజిస్టర్స్ కొత్త గ్రామానికి సంబంధించినటువంటి డిమాండ్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, రకరకాల బుక్స్ ఉంటాయి, బుక్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలా. అట్లాగే ప్రచారం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే కార్యక్రమం చేయాలా. దానికోసం ఈ వీటితో పాటుగా గ్రామ పంచాయతీ మ్యాప్ కూడా ఆ బిల్డింగ్ దగ్గర ఏర్పాటు చేయాలి, అంటే ఆ భౌగోళిక పరిస్థితి ఆ సర్వే నెంబర్తో సహా అది కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే స్టాంప్ గ్రామ పంచాయతీ స్టాంప్స్ కావచ్చు, అట్లాగే బోర్డ్సు వీటితో పాటుగా తక్షణమే పరిపాలన అవసరం కోసం ఈ కొత్తగా గ్రామ పంచాయతీ కాబట్టి వాళ్ళకి అవసరమైన నిధుల కోసం కూడా జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. పంచాయతీ సెక్రటరీ అండ్ స్పెషల్ కలిపి జాయింట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, అట్లాగే పీటీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా రేపటి నుంచే వాళ్ళ కార్యక్రమాలు మొదలుపెట్టుకుని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సెలబ్రేషన్స్ మాత్రం పెద్ద ఎత్తున ఉండేటువంటి ఏర్పాటు కావాలా. అట్లాగే ఈ కొత్తగా కొత్త గ్రామ పంచాయతీలు అట్లాగే పాత గ్రామ పంచాయతీలు కూడా సెక్రటరీస్ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వీళ్ళ తక్షణ కర్తవ్యం ప్రతి గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, చట్టంలో కూడా రూపొందించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి తక్షణమే. అట్లాగే నిధులు కూడా ఇప్పటికే ఆ నిధులు కూడా గ్రామ పంచాయతీ పంపడం జరిగింది, 14 ఫైనాన్స్ కావచ్చు. రాష్ట్ర బడ్జెట్లో కూడా మొదటిసారిగా గతంలో ఎప్పుడు లేకుండా రాష్ట్ర బడ్జెట్లో కూడా గ్రామ పంచాయతీలకు 1,132 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. నిధుల సమస్య లేదు. రెండవది ఖర్చు కూడా చాలా తగ్గింది. గతంలో గ్రామ పంచాయతీలకు ఉన్న ఆదాయంలో సగం డబ్బు, సగం ఆదాయం మొత్తం కూడా ఈ మంచినీటి కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, అంటే బోర్లు వేసుకోవడము, మోటార్లు తేవడము, రకరకాల పైప్స్ రిపేర్ను, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినను, రకరకాల వీటికి ఎక్కువ ఖర్చు పెట్టేది.
ఇప్పుడు ఆ సమస్య కూడా తప్పింది కాబట్టి మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఈ మంచినీటి సమస్య కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఖర్చు తగ్గింది, రెవెన్యూ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నిధులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి నిధులకు కూడా కొంత కొరత ఉండదు కాబట్టి తక్షణమే రేపు 2వ తారీఖు స్టార్ట్ కాగానే రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలో ఈ 3rd వైర్ లాగి అంటే 3వ వైర్ లాగి ఎల్ఈడి లైట్లు మొత్తం అన్ని గ్రామాల్లో వీలైనంత తొందరగా వీటిని ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఈ ఎల్ఈడి లైట్ వెలుతురు వచ్చే విధంగా ఒక వీధి కూడా వదిలిపెట్టకుండా మొత్తంగా ఎల్ఈడి లైట్లు కూడా వేసేటువంటి ఏర్పాటు చేయాలి. అలాగే హరితహారానికి సంబంధించి నర్సరీ ఏర్పాటు చేయడంతో పాటుగా మొక్కలు నాటాలి, వాటిని కాపాడే కార్యక్రమం ద్వారా ఇందులో ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా శానిటేషన్ సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగా ఎక్కడెక్కడైతే ఇంకా డంప్ యార్డ్స్ తయారు కాలేదో కొత్త గ్రామ పంచాయతీలు అనుకోండి పాత గ్రామ పంచాయతీలో ఈ డంప్ యార్డ్స్ని ఏర్పాటు చేయడము, అట్లాగే ఇప్పటికే అన్ని గ్రామాల్లో రిక్షాలు ఇవ్వడం జరిగింది కానీ చాలా గ్రామాల్లో వాటిని ఉపయోగించట్లేదు. సో ఆ రిక్షాలు తోలి గ్రామ పంచాయతీ నిధుల నుంచే ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త ఆ బాక్సులు సప్లై చేసి రిక్షాలు నడిపించి ఆ గ్రామంలో చెత్త చెదారం లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది.